Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Lokesh no kalisina Anam Kumarte Mekapatipai Potiki Siddham Nellore Jilla Venkatagiri MLA Maji Mantri Anam Ramanarayana Reddy Kumarte Kaivalya Reddy Ongolulo Mahanadu Jarugutunna Sandarbhamlo TDP Jatiya Pradhana Karyadarshi Nara Lokesh no kalisaru బొకే అందజేశారు. శుభాకాంక్షలు తెలియజేశారు. కైవల్యారెడ్డి తన భర్త రితేష్ రెడ్డితో లోకేష్ను కలిశారు. ఇక్కడ పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఎందుకంటే కైవల్యారెడ్డి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె అయినా ఆమె బద్వేల్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కోడలు. కైవల్యారెడ్డి భర్త రితేష్ రెడ్డి బద్వేల్ నియోజకవర్గంలో టీడీపీ నాయకుడిగా కొనసాగుతున్నారు. అయితే కైవల్యారెడ్డి తన భర్తతో కలిసి మహానాడులో పాల్గొని నారా లోకేష్ను కలవడంతో ఇదే హైలైట్ వార్త అన్నట్లుగా టీడీపీ అనుకూల మీడియాలో వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె టీడీపీలోకి చేరనున్నారంటూ స్క్రోలింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. వాస్తవానికి కైవల్యారెడ్డి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చినా ఇప్పటి వరకు రాజకీయంగా యాక్టివ్గా లేరు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కోడలు టీడీపీ నేత సతీమణిగానే కైవల్యారెడ్డి నారా లోకేష్ను కలిశారు. కైవల్యారెడ్డి తండ్రి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రివర్గ విస్తరణకు ముందు కొంత అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చినా ఆ జిల్లా నుండి కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పార్టీలో యాక్టివ్గానే ఉన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీ పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటూ పార్టీ మారనున్నారు అంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టేశారు రామనారాయణ రెడ్డి. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే బద్వేల్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కావడం వల్ల రితేష్ రెడ్డి పార్టీ కోసం ఎంత పని చేసినా పోటీ చేసే అవకాశం లేదు. అందుకే జరగబోయే ఎన్నికలలో ఆనం రామనారాయణ రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆత్మకూరు నియోజకవర్గం నుండి ఆయన కుమార్తె తన భార్య కైవల్యారెడ్డిని టీడీపీ తరఫున బరిలో దింపేందుకే యాక్టివ్ రాజకీయాల్లోకి రితీష్ రెడ్డి తీసుకొస్తున్నారని అంతర్గతంగా నడుస్తున్న టాక్. ఆత్మకూరు నియోజకవర్గాన్ని వీరికి హామీ ఇస్తారో లేదో వేచి చూడాలి. ప్రస్తుతం ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నిక జరగనున్నప్పటికీ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబం నుండే వైసీపీ అభ్యర్థిని నిలుపుతున్నందున గత సాంప్రదాయం ప్రకారం టీడీపీ పోటీ పెట్టకుండా ఉంటుందా లేక పోటీ పెడుతుందా అనేది సస్పెన్స్.